ఇవ్వండి బాబు. వదిలే, వాటికి చేసి వన్నీరయ్యింది. అయితే వదిలే అమ్మా. అమ్మా బావుగారు తెగ బాధపడుతున్నారు, పాఠం తోడు బాబు. నాకు అమ్మా ఉయ్యాలి మొత్తం బావ మంచోడు కాదే, వాడు సంగతి నాకు తెలుసు. అమ్మా అమ్మా మరి మరి అరే కట్టుకుని ఎడదు కదండి. మీరు కట్టుకున్నారు కదా అమ్మాయి ఒక చుండు కొట్టి అమ్మ కోతి పెట్టుకోనికి పోతాను. అమ్మ కట్టుకుని అయినా పంచాయతీ చేసుకుంటావే లంగాలు తీసుకుంటానే. లంగా ఎన్ని మీటర్లు కావాలి? 3 మీటర్లు. ఆ మొన్న కట్టి పెడతావే కట్టిపెట్టే ముందు పొడి వరకు కోతిస్తానే. నష్టపోతారా ఉంది లోపల గాయలేదు నీ అమ్మ కడుపులు మాడాడు. మా ఇంట్లో 10 రూపాయలు దొరుకుతున్నాయి బాబు. అసలు మయ్య ఈ 16 కొద్దిగా ఎదవా అంటే ఎదలన్నాడా? అసలు ఎదవ జ్ఞానం ఉండదు అమ్మా. అమ్మా బాబు గారు వచ్చిన బ్రహ్మాండలో సరిపోయింది. బాబుగారు మీ ఆది మా అమ్మకి అదేంటమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరాదిన మీ అమ్మ కరెక్ట్ గా సరిపోద్ది. బాబు గారు మీ నాన్నగారు
ప్రస్తావన ఏమిటో కదా. ప్రస్తావన తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పక్కన పెట్టమవే. అవును, ఎవ్వరి మాటలు వారికి ముంపుగా ఉండను. ఈ పోటీ ఎవరో తప్పక పైకి మిచ్చదన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందుకు మా ఎమ్మెల్యేలు కట్టవచ్చును కదా అని మహాసంతోషంతో ముస్తాబైపోతున్నందుకు కలిగిన పవమి. అది ఏమి పాపమో కాని మీ మగవారు మా ఆడవారిని నమ్మని నమ్మరు. మా మగవారు ఏ చండాలుడు! నేను నమ్మని వాడు నిర్మూలమైపోవచ్చు. హాస్యమల కన్న మాటలకు అంతటి అలక ఎందులకు? హస్తలుండవలేదు వడలు మండు హాస్యము పోనేము పొరపాటే కాలే. ఆ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి చెప్పండి. ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేనే చూసినారు. వీధుల మమ్మ వచ్చినట్టు మీ అమ్మ కంట పడవలసి వచ్చిందని పెరడి కుమ్మ కడుపు వచ్చేసరికి అతను తటాల తలపు తెలుసుకొని నన్ను చూసి ఆతంలో ఆతను చూసి నేను తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము కలుపుకున్నట్లు కోడిగుమలాడుతూ కొంత దూరం కూడా వెంట వెళ్ళాను. సుబ్బిశెట్టి కోమడి బిడ్డ, సాధారణంగా నిజం చెప్పాడు. అతడేం చెప్పానో తెలియనప్పుడు నేనేం చెప్పినాను చిక్కే, ఇప్పుడేం చెప్పలేదు. ఏమండి ఎందుకైతే కానీ అతని అడగలేకపోయితే అడిగినాను. మేము కొరకు వచ్చినానని చెప్పినాను. ఇక మీ సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. ఎన్నేమైనా పాపం వండిన కదా. అది మాట ఇదిగో ఇప్పుడు చెప్పేదన మీద. మేము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికు మమ్మల్ని పోక బెదరుతూ బెదరుతూ పెరడదారిగా వచ్చిన ఏలా ఎలా అదిగో అదిగో అప్పుడే వచ్చినది ముఖమో చిట్లెచ్చుతున్నావు. ఇంకనేమి, నీ మనసు మరిన ఉన్ననే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అంతలో ఒక బాల్యమిత్రుడు ఎగబడి బహుకాల సమావేశముల వలన పరమాధర్మ చేత కుశల ప్రశ్న చేయించుకుపోతుంది. అందులో కథను అడుగుటకు అవకాశం లేకపోయింది. మేళము వచ్చి మాట్లాడుటకై మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చాడు. ఇంటికి వచ్చిన వారికి మధ్యాహ్నం చేసి ధర్మం కదా. ధర్మమే కదా. కూర్చుందమని కుర్చీ వేసి సామూల మీదగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టాను. ఎవరా చూపించండి. రేపు చెప్పాను. అంతటి చిరాకు వచ్చి మేడ దిగి సక్కా పోయింది. మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడుకున్న మిషన్ మీద అతనిని దొడ్డులను తీసుకుపోయి ఆ దారిని ఆ వరకు సాగలం. నమ్ముడు నమ్మకుండు నడుచిన సంగతి మాత్రం ఇంతి. మీ మాట వేదముగా నేను ఎన్నడూ నమ్మలేదు. నాతో నాతో నీవెన్నడను నన్ను సొంత అబద్ధం అడవనీయ కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, నేనెవ్వరితోడను అబద్ధమాడను. చింతామని ఈ తోమలు పుట్టవలసినది కాదని.